లోకంలో ప్రతి మానవుడు అతడు తెలివిగలవాడైనా తెలివి తక్కువవాడైనా ఉన్నవాడైనా లేనివాడైనా చదువుకున్నవాడైనా అక్షర జ్ఞానం లేనివాడైనా చిన్న పెద్ద అయినా స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే హాయిగా ఆనందంగా ఉండాలని సుఖంగా జీవించాలని ఏ కష్టాలు బాధలు భయాలు దుఃఖాలు లేకుండా ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ బతకాలని కోరుకుంటారు అలా కోరుకోవటమే కాదు అలా ఆనందంగా జీవించడానికి బుద్ధితో జాగృతంగా ఆలోచించి అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు అనేకమైన కర్మలు చేస్తూ ఉంటాడు వ్యాపారం చేస్తాడు ఉద్యోగం చేస్తాడు ఏదో వృత్తిని చేపడతాడు లేదా రాజకీయాలలో దిగి ఉన్నత పదవులు సంపాదిస్తాడు అందుకొరకు నిజాయితీగా కష్టపడి పనిచేస్తాడు లేదా అక్రమ మార్గంలో సంపాదిస్తాడు అనేక వస్తువులను సంపాదిస్తాడు ధనాన్ని సంపాదిస్తాడు అనేక సందర్భాల్లో ఆనందం వచ్చినట్టే వస్తుంది ఆ తర్వాత వస్తువు పోవటం వలనో పదవులు పోవటం వలనో శత్రువుల వల్లో లేదా తనలోని కోరికల స్వభావం మారటం వల్లో ఈ వచ్చిన ఆనందం వచ్చినట్టే వచ్చి ఆవిరైపోతుంది మళ్ళీ మనసులో అసంతృప్తి దానిని పోగొట్టుకోవటానికి మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభం మళ్ళీ వాటి వల్ల ఆనందం వస్తుంది కానీ అది తాత్కాలికమే మళ్ళీ అసంతృప్తి కొందరికి ఎన్ని సంపదలున్నా ఎంత ధనమున్నా చాలదు ఇంకా ఇంకా కావాలి అసంతృప్తి ఇక కొందరికి తమకు లేదని కాక ఎదుటివాడికి ఉన్నది అనే బాధ అసూయ కొందరికి ఉన్నవి చేజారిపోతాయేమో అనే భయం ఏ క్షణం ఏమవుతుందోననే భయం ఈ శోకం భయం ప్రతి మానవుడిని వెంటాడుతూనే ఉంటాయి శోకస్థాన సహస్రాణి భయస్థాన సథానిచ వేల కొద్దీ శోకాలు వందల కొద్దీ భయాలు ఈ శోకాలు భయాల మధ్య ఇంకా ఆనందం ఎక్కడ ఒకవేళ ఉన్నా ఎంతకాలం ఉంటుంది ఒకవేళ అన్నీ బాగున్నా క్రమక్రమంగా ఈ దేహంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇంద్రియాలు క్రమంగా పనిచేయటం లేదు వృద్ధాప్యం మీద పడుతున్నది రోగాలు రాగాలు తీస్తూ వచ్చి కూర్చుంటున్నాయి చివరికి ఏదో ఒకనాటికి దేహం రాలిపోవాల్సిందే మళ్ళీ మరో జన్మ ఆ జన్మలో మళ్ళీ ఆనందం కోసం పరుగులు ఇంతకుముందు ఎన్నో జన్మలలో పరుగులు తీశాం ఈ జన్మలోనూ తీస్తున్నాం అయినా సరే మనం కోరుకున్న శాశ్వత ఆనందం లభ్యం కావటం లేదు మనకు కావలసినది దుఃఖం లేని ఆనందం శాశ్వతంగా ఉండే ఆనందం మార్పులు లేని ఆనందం కానీ మనకు వస్తున్నది తాత్కాలిక ఆనందం దుఃఖంతో భయంతో కూడి ఉన్న ఆనందం ఏమాత్రం పరిస్థితులు మారినా జారిపోయే ఆనందం ఇది కాదు మనం కోరుకుంటున్నది మరి మనం కోరుకునే ఆనందం మనకెందుకు రావటం లేదు పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఎన్ని కర్మలు చేసినా ఎన్ని సంపదలు కూడబెట్టినా ఎందరు వ్యక్తులను తనవారిగా చేసుకున్నా ఎందుకు ఈ శాశ్వతానందం దక్కటం లేదు ఈ ప్రపంచంలో ఎంత దూరం పరిగెత్తినా పరుగులే తప్ప శాశ్వత ఆనందం లభించటం లేదేమిటి పైగా ఆనందం కోసమని కర్మలు చేస్తున్న కొద్దీ కర్మఫలాలు వాసనలు కూడుకుని అవి మనసును మరింత బంధిస్తున్నాయి జనన మరణ చక్రంలో పడేస్తున్నాయి జన్మ కర్మ వలయంలో సుడిగుండంలో తిప్పుతున్నాయి ఎందువల్ల ఈ లోకంలోని వస్తువులు కానీ విషయాలు కానీ భోగాలు కానీ అనిత్యమైనవి అనిత్యమైన విషయాలు అనిత్యమైన ఆనందాన్ని ఇస్తాయే కానీ శాశ్వతానందాన్ని ఇవ్వలేవు మరి ఏమిటి దీనికి పరిష్కారం శాశ్వతమైన ఆనందం నీకు కావాలంటే అశాశ్వతమైన అనిత్యమైన వస్తువుల వెంట విషయాల వెంట పడరాదు శాశ్వతమైన వస్తువేదో తెలుసుకుని అట్టి వస్తువును పొందటానికి ప్రయత్నం చేయాలి శాశ్వత వస్తువు పరమాత్మ కనుక ఆ పరమాత్మను తెలుసుకుని ఆయనను ఆశ్రయించాలి ఆయనకు దగ్గర కావాలి ఆయనతో ఐక్యం కావాలి అప్పుడే ఆనందం శాశ్వత ఆనందం దానితో దుఃఖాలన్నీ మటుమాయం అయితే పరిమితమైన వస్తువులు పరిమితమైన ఆనందాన్ని ఇస్తాయి కానీ శాశ్వతానందాన్ని ఇవ్వలేవని ముందుగా గ్రహించాలి తర్వాత తాను అనుభవిస్తున్న దుఃఖాల నుండి విడుదల పొందాలంటే తాను సమస్త కర్మ బంధనాల నుండి విడుదల పొంది శాశ్వత పరమాత్మను తెలుసుకుని ఆయనతో ఐక్యమైపోవటం మోక్షాన్ని పొందటం ఒక్కటే శాశ్వత పరిష్కారమని అదే మార్గమని గుర్తించాలి అట్టి మోక్ష సాధనకు తీవ్ర ప్రయత్నం చేయాలి మోక్షం అంటే మరేమీ కాదు మీ సహజ స్థితియే మోక్షం నీవు పరమాత్మ స్వరూపుడివే నీవు మోక్ష స్వరూపుడివే నీవు శాశ్వత ఆనంద స్వరూపుడివే అయితే ఆ సంగతి నీవు మరిచావు నీవెవరో నీవు మరిచిపోయావు నిన్ను నువ్వు తెలుసుకోకపోవటమే నీ బాధలకు కారణం కనుక ఇప్పటికైనా నీ కళ్ళు తెరిచి నీవెవరో తెలుసుకో నీ సమస్యలన్నీ తీరిపోతాయి అయితే ఎలా తెలుసుకోవాలి ఎవరు చెప్తారు శాస్త్రాలు చెప్తాయి
అయితే మనకు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, గణిత శాస్త్రం, జ్యోతిష శాస్త్రం అని ఇవన్నీ ఈ ప్రపంచాన్ని గురించి, ఇందులోని వస్తువులు, ప్రాణుల విషయాల గురించి, దేహాదుల గురించి చెప్తాయే కానీ నీ గురించి చెప్పవు. ఈ శాస్త్రాల ద్వారా ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నా, ఎన్ని రకాల సౌకర్యాలు పొందుతున్నా, ఎన్ని నూతన వస్తువులు కనిపెడుతున్నా నీలోని అసంతృప్తి పోతున్నదా, శాశ్వత ఆనందం కలుగుతున్నదా? లేదు. అందుకే ఈ శాస్త్రాలన్నీ మూగబోయిన చోట వేదాంత శాస్త్రం దర్శనమిస్తుంది. జాగ్రత్త అవస్థలో ఒక ప్రపంచం ఉన్నది, అది దృశ్యం. ఆ దృశ్యాన్ని చూసేవాడొకడున్నాడు, అతడే ద్రష్ట. కళ్ళు మూసుకుని నిద్రపోతే ఈ ప్రపంచం కాస్త అదృశ్యం. కొంతమంది కళ్ళు సగం తెరుచుకునే నిద్రపోతుంటారు. అంటే వారికి నిద్రలో కూడా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదేమో. అయితే వారికి ఈ ప్రపంచం అదృశ్యమే. నిద్రించేవాడికి ఏ ప్రపంచం లేదు. ఈ ప్రపంచాన్ని ఇదం వస్తువు అంటారు. ఇది ఇది అని చూడబడేది. దానిని చూచే నేను అహం వస్తున్నాను, అహం వస్తువును. జాగ్రత్త అవస్థలో ఈ రెండు ఉన్నాయి. అలాగే స్వప్నావస్థలో కూడా ఒక ప్రపంచం ఉంది, దానిని చూసేవాడు ఉన్నాడు. అంటే అక్కడ ఇదం అహం రెండు ఉన్నాయి. అయితే సుషుప్తి సంగతి ఏమిటి? అక్కడ ఏ ప్రపంచం లేదు, అంటే ఏ దృశ్యం లేదు, ఏమీ లేదు. కనుక చూసేవాడొకడు, ఉండే వీలు లేదు. అయితే అక్కడ రెండూ లేకపోయినా రెండింటికి ఆధారమైన తాను ఉన్నాడు. అలా ఉండి ఉండకపోతే ఆ అనుభవాన్ని చెప్పటం కానీ మళ్ళీ నిద్ర లేవటం కానీ జరగదు కదా. అయితే ఇక్కడే నేనుకు తానుకు మధ్యనున్న తేడా గ్రహించాలి. నేను కొంతకాలం ఉండేది, తర్వాత పోయేది. జాగ్రత్త అవస్థలో ఉంటుంది, సుషుప్తిలో ఉండదు. తాను మాత్రం అన్ని అవస్థలలో ఉండే నిత్య సత్యం. నేను అనగానే కొన్ని భావాలు, ఆలోచనలు, సంకల్పాలు, కోరికలు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. తానులో ఇవేవి ఉండవు. నేను రాకముందు ఎందరో ఉన్నారు, నేను పోయిన తర్వాత కూడా ఎందరో ఉంటారు. కానీ తాను అనేది ఒక్కటే, తనకన్నా వేరు, ఎవరూ ఎప్పుడూ ఉండరు. ఈ ప్రపంచం, నేను, తాను, ఈ మూడింటి మధ్య నడిచే కథ ఏమిటో చూద్దాం. జాగ్రత్త అవస్థలో ఒక ప్రపంచం, దానిని చూస్తూ తెలుసుకుంటూ ఉండే నేను ఉన్నాను. అయితే నిద్రలోకి జారుకోవటంతో ఈ ప్రపంచం అంతా చుట్టు చుట్టుకుని నేనులోనికి పోతుంది. ఈ నేను తానులోనికి పోతుంది. ఇదే సుషుప్తి. మళ్ళీ జాగ్రత్తలోకి రావడంతో తానులో నుండి ఈ నేను లేస్తాడు. నేనులో నుండి ఈ ప్రపంచం లేచి దర్శనమిస్తుంది. మారిపోతుండే ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచాన్ని చూసే నేను నా సర్వాన్ని ప్రకాశింపజేసేదే మార్పులు లేని ఈ తాను. తాను నిత్యం, సత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం.